ఇక్కడ విప్పర్లో ఉన్న మటన్ షాప్కి అయితే వచ్చామండి. ఈ అన్న నాకు బాగా పరిచయం ఫ్రెండ్. మా ఊళ్ళో మటన్ షాప్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను నేను. ఎందుకంటే టేస్ట్ బాగు, ఇక్కడ మటన్ బాగుంటుందండి, క్వాలిటీ. మటన్లో పిండుకోవడానికి నిమ్మకాయల కోసం ఆగమండి. ఇక్కడ నిమ్మకాయ తీసుకుంటాం మా బాగారు. అందరూ బాగున్నారా? ఇప్పుడు మేము మటన్ కూర వండుకుందాం అనుకుంటున్నాం అండి మా తోటలోని. మా ప్రసాదాలని ఈ గార్డెన్ చూసారు, ఇది అంతనా మొత్తం 10 సెంట్లు ఆ శివరి నుంచి శివరిదాకా ఉంటుంది స్థలం. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ గార్డెన్లో చక్కగా పొయ్యి కూడా పెట్టాం ఇటుకలతోటి. మటన్ కర్రీ వండుకొని గారెలు ఆల్రెడీ ఇంట్లో చేశారు, పలావ్ కూడా చేశారండి. కూర అయితే ఇక్కడ వండుకొని ఇక్కడే చాప వేసుకొని తిందాం అనుకుంటున్నాం. చుట్టూ వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఒకసారి చూడండి. ఇదిగోండి మీ మెషిన్ పొయ్య, చుట్టుపక్కల చూసారా పచ్చని చెట్లు చేలు అన్నీ ఎంత బాగున్నాయో చూసారు వ్యూ అయితేని. ఇక్కడే మేము వంట చేసుకుని చక్కగా చాపేసుకుని చల్లగా తిందాం అనుకుంటున్నామండి. అగో మాకు స్టూలు తెచ్చుకుంది, ఇప్పుడు వంట తయారు చేసేస్తాను. చెప్పవాడి చెప్పో. చిన్నగా రావాలంటే మధ్యలో ఒకసారి ఇలా కట్ చేయాలి, ఇక్కడ ఇలా కట్ చేయాలి, ఇక్కడ ఇలా కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని కసా 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 తరిగేస్తే చిన్న చిన్న ముక్కలు వస్తాయి అన్నమాట. మంచిగా టమాటాకి ఎలాంటి నైఫ్ కాకుండా కొంచెం కప్పులు కప్పుల్లో ఉంటాయి కదా, అలాంటి నైఫ్లు అయితే బాగా తెగుతాయి అన్నమాట. ఇంకో చిరు కూడా బాగానే తెగుతుంది. ఇలా కట్ చేసి తర్వాత మళ్ళీ దీన్ని 2 ముక్కల కింద కట్ చేస్తున్నాం. చూసారా మా ఇంటికాడ నుంచి ఇంక ఇలా ఈ పెరట్లోకి రావాలంటే పాప మా అక్క ఎన్ని మూసుకొస్తుంది చూడండి. కష్టం అంతా మా అక్కదే అండి. వంట ఏమో ఇప్పుడు ఎవరున్నారు మరి, మా అమ్మ ఉండదు మా అక్క ఉండదు తెలియదు. కానీ ఇదిగో మేము సెటప్ అయితే చేసామండి, కుంభీ పాకం మొత్తం మేము ఇక్కడ రెడీ చేసాం. ఇలా అబ్బాయి లేదు, గ్యాస్ మీద వండేస్తాం, గిన్నెలు నల్లగైపోతాయి అది ఇది. ఇంకా వద్దులే బాబు వీడియో అన్నారు, మేమేమో పట్టిన పట్టు వదలని బిడ్డ అన్నట్టు మేము వదలం కదండి. ఇక మొత్తం సెటప్ అయితే చేసాము, తర్వాత ప్రాసెస్ అలా చేసుకుంటారు. ఇప్పుడు ఏం చూడు క్వాలిటీ ఎత్తలేము. ఇప్పుడు అందులో మటన్ చూసారు, ఇందాక కోసినప్పుడు ఎర్రగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి చేయడం వల్ల మామూలుగా అయిందనమాట. మంచి మటన్ కర్రీ 500 కొట్టమంటే బలికి కొట్టాడండి. ఇప్పర్లోనా ఖచ్చితంగా కొట్టాడండి. సండే కదా, పిల్లలు అందరు చూసారా చక్కగా ఇంక పక్క వచ్చి ఆడుకుంటున్నారు. ఈ లోపు వంట రెడీ అయ్యాక తినడానికి కదా, ఆకలి బలంగా ఇయ్యాలని బలంగా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆటలు ఆడుకుని తర్వాత గట్టిగా ఆకలి వేసేస్తుంది. అమ్మ ఆకలి అన్నం పెట్టు అని చెప్పి తింటారు. చూడండి ఆడుకుంటున్నారు వాళ్ళు. ఏంటి అర్రది? ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలండి. నువ్వుల నూనెలతో వంట అయితే ఇంకా సూపర్ ఉంటుందండి టేస్ట్. మటన్ ఈరోజు శితక్ కొట్టేస్తుంది. అందులో 2 మూలిముడుసులు కూడా వేయడాను అన్నయ్య, నేను లాగేస్తానవి అంటానండి. రాలేదనుకో చంపినట్టు లాగేస్తాను అందులో ఎట్టి. అబ్బా అప్పుడే వాటర్ వేసేసుకుంటుందండి మా యొక్క మా పిల్లలకి అంటుందండి. ఫోన్లేండి. ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి. పొగ ఇటు వస్తుంది, ఇటు రండి వచ్చి వాళ్ళు ఎవరు. పెడతా నాకు ఇప్పుడు బాగా మగ్గనివ్వాలండి. అలా అలా కలిగి తిప్పాలి. ఇక ఆనియన్స్ చూసారా రోస్ట్కి భలేగా ఫ్రై అవుతున్నాయి. పప్పు నూనెలో వేసి ఉంటే చెప్తున్నావు అండి. మటన్ ఈరోజు పప్పు నూనెతో వేయడం వల్ల ఎంత టేస్ట్ ఉంటుందో చూడాలి. ఈరోజు పప్పు నూనె అంటే నువ్వుల నూనె అంటండి. పప్పు అంటే మీరు ఏ కందిపప్పు మినపప్పు నూనె అనుకుంటారు. పప్పు నూనెతో ఏగుతుంటే ఉల్లిపాయ ముక్క నురగొస్తుంది కదా, దీని గురించి నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. ఏంటంటే మేము బ్యాచిలర్గా ఉన్నప్పుడు మిరపకాయ బజ్జీలు వండుకొని తిందాం అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. అయితే పప్పు నూనె అయితే బాగుంటుంది అని చెప్పి ఏరుశనగ నూనె తెచ్చుకున్నాం. ఏరుశనగ నూనె తెచ్చుకుని దాంట్లో మిరపకాయ బజ్జీలు వేస్తే ఎలా పొంగింది తెలుసా, మొత్తం నూనెలో నీళ్ళేస్తే పొంగుద్ది, అలా పొంగిపోయింది బయటికి. అయ్య బాబు అంత నురగ ఇలా బయట తన్నేసింది అనమాట. పప్పు నూనెకి పప్పులు అనకూడదు. మేము తెలియక ఏరుశనగ నూనె తెచ్చుకున్నాం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి రాలేదు. నురగ నురగ నాకు వచ్చేసి సరిగ్గా ఆగలే, మెత్త మెత్తగా ఆ మైదా అదేంటది శనగపిండి శనగపిండి లాగా అలా ఉండిపోయి మొత్తానికి ఇంక తెచ్చుకున్నాం కదా కిలో నూనె ప్యాకెట్ మైద శనగపిండి ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా ఏదోలాగా పిండుకొని తిన్నాం దాన్ని. అబ్బా విడివిడిగా వచ్చినాయి మాట దేని దానికి బయట మొత్తమే ఎలాగైతే చూసారా సెపరేషన్ అయితే చేసింది బాగానే.
దీనికి ఏం కాదులే, ఇది ఉల్లిపాయ ఈ పప్పు నూనె వేరు, నేను అప్పుడు వేరుశనగ నూనె వాడాం మేము, ఇదేమో నువ్వుల నూనె అన్నమాట, అచ్చమైన స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఒంటికి ఆరోగ్యం. గాను గాను నుండి తెచ్చిన నూనె, గాను నూనె కూడా అంటారండి దీన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా దాని మీద నూరేరండి, మిక్సీలో నూరింది కాదు, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట, మామూలు రాయి మీద నూరింది. కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి, మటన్ వేసుకోవాలండి, మటన్ తీసుకోవాలండి. మనం ఫ్రెష్గా దీన్ని చిన్న ముక్కలు కోసి నీట్గా 2-3 సార్లు కడుక్కొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ సూపర్వైజర్ వచ్చాడండి, పర్యవేక్షకుడు, పర్యవేక్ష అంతా స్టూల్ మీద కూర్చొని, అదిగో మహా ఇంటెలిజెంట్ అండి ఇడు. వావ్, ఇట్స్ అమేజింగ్, చూడండి అవి ఫ్రై అవుతుంటే చూస్తుంటేనే నోట్లో నీళ్లు పడుతున్నాయి. మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇది మసాలా పేస్ట్ అండి, దీనిలో ఏమేమి వేసామంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయ, అల్లం, ఇంకా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపిన పేస్ట్ అన్నమాట. ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, మరి దీంతోనే మనకి మటన్ నీసు వసన రాకుండా బాగుంటుంది అన్నమాట. అమ్మా వచ్చిన ముక్కెట్టే మసాలా అండి, కొద్దిగా వేస్తున్నాను ఇది ఇప్పుడు, తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం వేస్తానండి. ఉడుకుతోంది 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 మటను, ఉడుకుతోంది 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 మటను, ఉడుకుతోంది ఉడుకుతోంది. ఇలా ఎంతసేపు ఉడుకుతుంది మటను? ఓ నీ మొహం అండా, మటన్ కదా అలా ఉడుకుతా ఉంటుంది. ఇప్పుడు ఎర్రని టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. ఇవన్నీ చూడండి, కొంచెం ఉడికింది, నోరు ఊడిపోతుంది. ఊడిపోతుందా? నోరు ఊడిపోతుందా? ఆయన ఊడిపోతుందట్రా. కొంచెం కొత్తిమీర ఉంది, వేస్తుంది మా అమ్మమ్మ ఉంది, ఇంకొంచెం ఎక్కడో దాచింది. ఎక్కడో దాచిందా? ఎరా నీకు మటన్ ఇష్టమా? ఇష్టమా. చాలా ఇష్టమా? మురుమురుసు ఇష్టమా? సాల్ట్ ముందు వేయకూడదు అంటండి, ముందు వేస్తే కనుక మొక్క గట్టిగా నీరంతా బయటకు వచ్చేసి గట్టిగా రబ్బర్లా అయిపోద్ది అంటండి. ఉడికిన తర్వాత లాస్ట్లో దింపే ముందు వేసుకోవాలంట ఉప్పు, అదొక టెక్నిక్, నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు తెలియదు. మెత్తగా ఉడుకుద్ది అంటండి ఉప్పు వేయకపోతే కనుక. మా అమ్మేమే వేసొద్దే ఫస్ట్. మటన్ మెత్తగా ఉడకడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే పచ్చి కొబ్బరి ముక్క ఒకటి వేసుకోవాలంటండి, అలా వేసుకున్నా కూడా మటన్ మెత్తగా ఉడుకుద్దంట. మరి అందులో ఏముందో నాకు తెలియదు, చాలామంది వేస్తారండి మటన్ వండినప్పుడు. ఇప్పుడు కారం వేస్తుందండి, మనకి కూరకు సరిపడా కారం, అదే రుచికి సరిపడా వేసుకోవాలి. మీకు ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, మనం తినేదాన్ని బట్టి. కారం ఎక్కువ తింటారా? నాకైతే నోరు బాబోయ్ నాలుగు కూడా ఊడిపోద్ది. నోరు ఊడిపోతుంది అండి, ముందే చెప్పాను చూడండి, వస్తే చూడండి. వాటర్ పోసి గిరగిరా తిప్పుతూ ఉండాలండి అలాగా, ఎందుకంటే ఆ ముక్కకి ఆ కారము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అవునండి, బాగా కలపాలండి. ఇంక ఇప్పుడు ఉడకడమే తరువాయండి, ఒక మూత పెట్టేస్తే అలా దగ్గరికి మగ్గి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నాకు మూత బోర్లించి వేయరు, స్టీమ్ బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికంటండి ఇది మంచి కొత్త టెక్నిక్ అండి. బోర్లించి పెట్టారు, ఎక్కడికి వెళ్ళదు స్టీమ్, అందులోనే ఉంటుంది, బాగా ఉడుకుద్దండి మటన్. చూసారా సింపుల్గా భలేగా, పొలాల మీద వంట, పొయ్యి మీద వంట, చక్కటి వంట, తోటలో వంట. భగభగమండే మంట, కొత్త కొత్తలాడే వంట. చూసారా రెడీ అవుతుంది మన మటన్ కర్రీ, యమ్మీ టేస్టీ యమ్మీ, సూపర్ సూపర్ మమ్మీ. కొంచెం మా అమ్మమ్మ కొంచెం మటన్ మసాలా వేస్తుంది అండి, స్టార్టింగ్లో కొంచెం వేసుకున్న మసాలా మళ్ళీ వేస్తుంది మా అమ్మమ్మ. గ్రేవీ రావాలి, కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ అదిపోద్ది, కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది. బయటకు వెళ్ళిపోతుంది చూసుకో, గాలి ఎక్కువ ఉంటే ఇది ఆరిపోద్దండి, గాలి లేదు అందుకే ఆరిపోవట్లేదు. రోజు ఇక్కడికి వచ్చేసుకోలే, గాలి ఎక్కువ లేదు తక్కువ లేదు, నార్మల్గా ఉంది.
చూడండి కావాలంటే ఇక్కడికి వచ్చి చూసుకోండి. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చూసుకోవాలన్నమాట. ఇల్లు ఇంద్రపాదు తెలుసు కదా మా మా ఫోటో ప్రసాద్. ఇగో చూడండి సమ్మర్ లో మా పెయ్యో మా అక్కల పిల్లలు అది ఇక్కడ ఈ ఉయ్యల దగ్గర ఉయ్యలు ఉగ్గివరండి ఇక్కడ ఉయ్యలు వేసుకునే చెట్టుకి. ఇంకా పైకి చూసామండి రెండు ఎండిపోయిన ఆకులు కొబ్బరి ఆకులు ఏలాడుతున్నాయండి. వాటిని చూడంగానే భయం అనిపించింది సడన్ గా. ఎందుకంటే కరెక్ట్ గా దాని కిందే చూపించి కిందకి దాని కిందే పోయేట్టం అనమాట. వంట అంతా అయిన తర్వాత ఒక ఆకు వచ్చి కింద అడిందంటే మటన్ కర్రీ మొత్తం నేలపాల వద్దండి. ఓ గాలి ఎట్లేదులే ప్రస్తుతానికైతే వేసినా చెప్పని నిటాకు ఎప్పుడు రాలతో దానికి తెలియదు. మనకి ప్లేట్లు లేవనుకో కొనుక్కోకర్లేదు. ఇంకా ఇక్కడ అరిటాకులు ఉన్నాయి చూసుకొని కావాలంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే. దగ్గర ఉడుకుతుందండి ఇంకా ఇంకా తినడమే తరువాయి. ఇంకొక పావు గంట ఉంటే కనుక మనకి అన్నంతో మటన్ కాదు గారెలతో మటన్. ప్లేట్ మూసుకుని మళ్ళీ ఉడకపెట్టాలి. అప్పుడు మటన్ రెడీ అయిపోద్ది తినాలి. తినకపోతే మళ్ళీ ఉండిపోద్ది మిగిలిపోద్ది. లాస్ట్ లో ఇంకా ఫైనల్ గా మనం కొత్తిమీర వేసేసుకోవాలండి దగ్గర పడిపోయింది కూర. కొత్తిమీర ఫుల్ గా వేసేసాం. కూర అయితే చూడడానికి అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. బాగానే ఉంటుందిలేండి. మా అమ్మ వండితే బాగానే ఉంటుంది మటన్ కర్రీ. అది కలపాలి. మంచి గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక అరిటాకు ఒకటి వేసుకొని చక్కగా గారెలు అన్నం బిర్యానీ చేశారు. ఏంటి మటన్ అదే పలావ్ తయారు చేశారు. తింటమే తరువాయి ఇకలు బాగా దంచేస్తుందండి. మంచిగా అది వండడం అంతా చూసామేమో. ఎప్పుడు చూడం మామూలుగా మనం తెచ్చి పెడుతుంటే తింటా ఉంటాం. అలా కాకుండా వండుతున్నప్పుడు చూసాం కదా మా మసాలా వేయటం ఇవన్నీ చూస్తున్నాం కదా. దగ్గర నుంచి ఆకలి దంచేస్తుంది అనమాట. వెళ్ళి ఇంక కుమ్మేటమే. బాగుంటుందండి మా అమ్మ మటన్. మటన్ కర్రీ బాగుంటుంది. పలావ్ కూడా బాగుంటుంది. కాంబినేషన్ అదిరిపోద్ది. గారెలు అదిరిపోతాయి. సాకేతుకి ఇష్టమైన గారెలు కూడా చేసింది. ఇంకోండి ఉప్పు వేస్తుంది. లాస్ట్ లో వేయాలని చెప్తాను కదండి ఫైనల్ గా. ఇప్పుడు ఉప్పు వేస్తుంది. కూర చూడండి మంచిగా ఆయిల్ అది పైకి తేలిపోయి దగ్గర. ఇదే లాస్ట్ ఉప్పు వేసి కలిపేసుకుంటే అయిపోయినట్టేనండి. ఇది స్టార్టింగ్ లోనే ఉప్పు వేసేస్తే ముక్కకు పట్టేసి ముక్క సరిగ్గా ఉడకదు అనమాట. ముందు మొత్తం కుకింగ్ బేకింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఉప్పు వేసుకుంటే మనకి. ఉప్పు వల్ల ఏంటంటే ఆ ఐటమ్ లో ఉన్న వాటర్ అంతా బయటకు పీల్చేద్దండి. ఉప్పు వేయడం వల్ల వాటర్ అంతా పోయి మటన్ ముక్క ఏమవుద్దంటే గట్టిగా రబ్బర్లా అయిపోద్ది అనమాట. సో ఉప్పు వేయకపోవడం వల్ల అది మెత్తగా ఉడుకుద్ది. లాస్ట్ లో మనం టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఉప్పు తక్కువ కూడా పడుతుందండి. మనం మామూలుగా రెగ్యులర్గా అయితే ఉప్పు ఫస్ట్ వేస్తే ఎక్కువ పడుతుంది. ఈ టైంలో వేసుకుంటే తక్కువ పడుతుంది అనమాట. ఉప్పు తక్కువ తినాలి కాబట్టి కూర అయిపోయాక లాస్ట్లో వేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఏ కూర అన్నా సరే మటన్ అనే కాదు. ఉప్పు చూడమని ఇచ్చారు. యాక్చువల్గా ఉప్పు చూడడం అంటే ఉప్పు కనబడదు ఇందులో. టేస్ట్ చెప్పాలన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా మొక్క ఉడికిందా లేదా చూడడం అంటారు కదా లాస్ట్లో. సూపర్ అసలు మామూలుగా లేదు. స్టార్టింగ్ లోనే మీరు చూసారు కదా ఎర్రగా ఉంది మటన్. మంచి లేత మటన్ కొట్టాడు. బాగుంది అయిపోయింది కదా. మనం బాగా చేస్తే కొంచెం బాగోది. ఇదిగోండి మాకు టేస్ట్ చేయమని నాకు కూడా ముక్క పట్టుకొచ్చి పెడుతుందండి. నాకు టచ్ అవగానే టేస్ట్ బాగా అనిపించింది. పొయ్యి ఒక ఇగో చూసారా పొయ్యి ఒక లైన్ తీసేస్తానంటండి మంట దగ్గరికి అయ్యి ఇంకా బాగా ఉడుకుతుంది అంటండి మటన్. ఇది కొత్త టెక్నిక్ అంటే నాకు ఇప్పుడు చూడలేదు నేను. ఇది ఇప్పుడు దాకా తొమ్మిది పొయ్యి తొమ్మిది ఇటుకుల మీద ఉండేరు. ఇప్పుడు ఆరు ఆరు ఇటుకులు అండి. ఆడే మటన్ కర్రీ ఏసీలో తెచ్చేసుకున్నాం అండి. లోపలికి అరిటాకు వేసుకొని చక్కగా మటన్ కర్రీ గారెలు దాంతోపాటు పలావ్ కూడా చేసుకున్నామండు. చక్కగా ఉల్లిపాయ కోసారు నిమ్మకాయ ఉంది. అది ఒక గారె తింటారు చూడండి. సాకేత రోజు గారెలు తిన్నారు. ఇవన్నీ కూడా చక్కగా మటన్ కర్రీతో తింటా ఉంటే నా సాధారణంగా ఉంటుందండి. పెరుగు చట్నీ కూడా చేశారండు. రైత అంటారు కదా
అన్ని కలిపి కొట్టేస్తాయి ఇప్పుడు, భలే ఉంటుందండి ఆ చక్కగా తినేసి శుభ్రంగా పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది అండి ఏసీలోనా. మటన్ అయితే నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుందండి, సూపర్. మాటలు రావట్లేదు నాకు ముక్క నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల, ఇంకా లాగుడే లాగుడు అమ్మ చాలా బాగుందండి. కాల్చి వంటలు అన్ని పోయి మీద నుంచి చేస్తాను మా అమ్మతోటి క్యాష్ ఒకవేళ అయిపోయినా కానీ బుక్ చేయండి ఇంకా.